జనసేన శంఖారావం కార్యక్రమంలో భాగంగా పాడేరులో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వస్తున్న జనసేన సిపిఐ సిపిఎం బిఎస్పి పార్టీల కూటమిని గెలిపించాలని ప్రచారం చేశారు. పాడేరు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజును గెలిపించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ విశాఖ మన్యం అభివృద్ధి చెందాలంటే జనసేనని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ కానీ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద వారి వంతుగా వారు నిరంతరం ప్రజల తరఫున కలం విప్పేటటువంటి ఒక పార్టీలు ఈ పార్టీకి అండగా ఉండడం, మేమందరం కూడా కలిసి ముందుకెళ్లాలని ఉమ్మడి అభ్యర్థిగా నాకు బహుజన సమాజ్ పార్టీ కానీ ఇది గతంలో ఒకసారి ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించేదానికి అవకాశం కలిగించినటువంటి ఒక సందర్భం కూడా ఉంది, ఆ చరిత్ర కూడా ఉంది. ఆ రకంగా మరి మాకు జనసేన పార్టీకి ఒక మచ్చలైనటువంటి స్వచ్ఛమైనటువంటి నాయకత్వాన్ని ఆదరిస్తారు. గిరిజన ప్రజాన్ని ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, వ్యాపార వర్గాలు కానీ గిరిజన వర్గాలు కానీ అందరూ కూడా, నేను దౌర్జన్యాలకు పాల్పడలేదు, అధికారం ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ గతంలో చూశారు, గత 5 సంవత్సరాలుగా ఎటువంటి దౌర్జన్యాలు చేశారు అధికార దర్పాన్ని వెలగబెట్టేదానికి. ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాందీ షాపుల్లో అధికారంలో ఉన్నటువంటి వారు భాగస్వాములుగా ఉన్నారు, దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతిలో భాగస్వాములుగా ఉన్నారు, అధికార యంత్రాంగంలో జరుగుతున్నటువంటి అవకతవకల్లో భాగస్వాములుగా ఉన్నారు, పర్యాటకం పేరుతో రైతాంగానికి నష్టం జరిగినప్పుడు ప్రజలకి అండగా మేము నిలబడ్డాము.